ప్రజల్ని ప్రజల్ని కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని. తమిళలో ఈ రాష్ట్రంలో ఐటీని తీసుకొచ్చిన నేనే. నా వల్లే మీ పిల్లలు అమెరికా వెళ్ళారు, నా వల్లే మీ పిల్లలు ఇంగ్లాండ్ వెళ్ళారు, నా వల్లే మీ పిల్లలు సంపాదిస్తున్నారు. మీరు కాస్త రాయల్టీ కట్టండి పార్టీ కంటే. ఏం పోయేదానం వచ్చిందా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు వల్ల ఐటీ వచ్చిందా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ వచ్చిందా? భారతదేశం ఎక్కడ రాలేదా? బెంగళూరు రాలేదా? మెడ్రాస్లో రాలేదా? మహారాష్ట్ర రాలేదా? మార్పులు వచ్చాయి, మార్పుల క్రమంలో వచ్చాయి. అన్నీ వస్తే దానికి రాయల్టీ కట్టాలా? చీప్ మాటలు, దిగజారిపోయే మాటలు మాట్లాడి ప్రజల్లో అపాసు పాలవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మండలానికి ఒక అన్నా క్యాంటీను, అన్నా క్యాంటీన్ ఇప్పుడు పెట్టామండి, ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు ప్రామిస్ చేశాడు. 2014 ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు కదా, ఇప్పుడు పెట్టాడు 2019లోనా? నీ మాటలు నమ్మాలా? నమ్ముతారా ప్రజలు? ఎన్ని వాగ్దానాలు చేసావు నువ్వు? ఒక్క వాగ్దానం నెరవేర్చావా? రుణమాఫీ అన్నవి చేసావా? డోకరమ్మ రుణమాఫీ అన్నవి చేసావా? మళ్ళా తగుదురమ్మ అని మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ కొత్త వాగ్దానాలు. ఎవరు నమ్ముతాడే నీ మాటలు? కొత్త వాగ్దానాలు చేస్తే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేటటువంటి ప్రజలు లేరు. ఆ రోజులు కావు. ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎందుకు ఇంత చర్చ జరుగుతుందో నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద తిరిగారు. మేము కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక వ్యాన్ చేయించినాం. ఆ వ్యాన్ మీద చక్కచక్క ప్రజల్లోకి వెళ్ళటానికి వీలుగా చేస్తాం. అది ప్రచారానికి మనకు పనికొచ్చే వాహనం. ఇది కేవలం ప్రచార వాహనమే, ప్రచారానికి ఆయనకి పనికొచ్చేది కాదు. ప్రచారం చేసుకోవడానికి కోసమే వాహనం పెట్టాడు. ఎందుకంటే సంవత్సరం ముందు ఏదో ఏంటది వారాహీనో లేకపోతే ఏ హీనో పెట్టారు ఒకటి, దానికి ఏదో అమ్మవారి పేరు పెట్టారు. అమ్మవారి పేరు పెట్టి దాన్ని వారాహి అని చెప్పి ఆయన చేయబెట్టుకు దిగాడు. ఏంది నాకు అర్థం కాలేదు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజానాయకులు లేదా ప్రతిపక్ష నాయకులు తిరగడానికి వాహనాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి వాహనం లేదా? రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్షన్ల ముందు ఎలక్షన్లో వాహనం మీద ఎక్కి మాట్లాడారు కదా. అది అందరూ చేస్తున్నటువంటి విషయం. దానికి ఎంత ప్రచారం, ఇంత ఆర్భాటం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు కూడా అప్పుడప్పుడు స్పేస్ కావాలి కదా, కాస్త జోకులు వేసుకోవడానికి పనికి వచ్చేటటువంటి వ్యవహారమే తప్ప ఏదో జరుగుతూ ఉంటుంది. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎవరెవరు ఎవరు చెప్పారు? రాక్షసుని చంపడానికి వెళ్తాడా రక్త బీచుడు? ఆయన ఎవరో మన తెలుగు చరిత్రలో మరి చూశారేమో పురాణాల్లో. రక్త బీచుడైన రాక్షసుడు ఎవరైనా ఉన్నాడు అంటే నిజంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఆయన్ని చంపడానికి వెళ్తాడో లేకపోతే ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో వెళ్తాడో తేల్చుకోమనండి. ఎవడు చెప్తాడు దీనికి? ఏదో కథలు చెప్తే ఇనే రోజులు పోయాయి. నువ్వు ఒక్కటి కూడా గెలవలా, పోటీ చేసి నువ్వు గెలవలా. 2 చోట్ల పోటీ. ఎవడంటే 2 చోట్ల పోటీ చేసేది నాకు అర్థం కాలేదు. ఎవరు పోటీ చేస్తారు 2 చోట్ల? రాష్ట్రంలో అంతా మెజారిటీ వచ్చి దాని ఎక్కడో ఓడిపోతారేమోనని ఎవరన్నా 2 చోట్ల పోటీ చేస్తారు. 2 చోట్ల ఆయనకి ఒక్క సీట్ వచ్చింది ఆ పార్టీకి, 2 చోట్ల ఓడిపోయి ఆయనేమో ఇంకెవరినో చంపుతాడు, ఎవరినో జయిస్తాడు, ఓట్లేమో చేల్చుకోకుండా చేస్తాడు. ఎందుకు ఇవన్నీ కూడా చీప్ పాలిటిక్స్? నేను చెప్పాను మీకు అర్థం కాల, చాలా సందర్భాలు చెప్పా. అతను సినిమాల్లో హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్, హాస్య నటుడు. రాజకీయాల్లో మీరు నేను ఆడుకోవడానికి పనికొచ్చేది. మీరు ఏ టీవీయో నాకు తెలియదు, మీరు ఏ టీవీయో నాకు తెలియదు. టీవీలో అప్పుడప్పుడు కాలక్షేపం కోసం ఆయన గురించి జోకులు వేసుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక విచిత్ర వేషధారుడు పవన్ కళ్యాణ్ జనసేన. ఆయనకి వెనకాల ఒక సైకోలు, సైకిల్ ఏది పెడితే అది మాట్లాడతారు. ఇక్కడ ఏదో గోడలు కూలిస్తే దానికి ఏదో పెద్ద రాద్ధాంతం చేశారు. ఈనాడు ఆయన ఫ్రంట్ పేజీలు వేయటం, ఈయన వెళ్ళి వ్యాన్కి తిరగటం, ఏదో జోకులు సీరియస్నెస్ లేని పాలిటిక్స్ చేసేటటువంటి పనికిమాల రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిపతి. మీరేం చెప్పండి? ఎవరే పార్టీ పెట్టుకుంటే మనకేం అభ్యంతరం ఉంది? ఇంకా మబ్బులు రానియండి, ప్రభావం ఎంత ఉంటుందో, వాతావరణం ఎలా ఉంటుందో అప్పుడేం చెబుతాం, ఇంకా రానియండి. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఆఫీసులు పెట్టుకోవచ్చు. చూద్దాం. అవును, అదేదో నాకు కూడా పెద్దగా తెలియదు. ఆ రంగు మిలిటరీ తప్ప ఎవరు ఉపయోగించకూడదని విన్నాను. అందువల్ల ఆయన ఎందుకు పొరపాటు వేసుకున్నాడు ఏంటో మరి తెలియదు, నాకైతే పూర్తిగా తెలియదు. అది నిజంగా ఆ రంగు వేయొచ్చో వేయకూడదో తెలుసుకున్న వాళ్ళు చెప్పారు వైసీపీ నుంచే మా మిత్రులు. ఆయన వేసేసుకున్నాడు, అది వేయకూడదు అనేది ఉన్నటువంటి బాధన. అది చట్టం, చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది కదా. 1,00,000 పుస్తకాలు చదివిన ఆయన చెప్పుకున్నాడు తప్ప ఇతను పుస్తకాలు చదివిన బాబతలాగా లేడు. నా పుస్తకాలు చదివి ఇదేం కర్మ, నాకు అర్థం కాలేదు.